ಓಂ ಗಣಾನಾಂತ್ವಾ ಗಣಪತಿಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶ್ರುಣ್ವನ್ನೋತಿಭಿಸ್ಸೀದಸಾದನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಶ್ರೀ ಭಗವಾನ್ ವಾಚ ಊರ್ಧ್ವಮೂಲಮಧಃಶಾಖಂ ಅಶ್ವತ್ಥಂ ಪ್ರಾಹುರವ್ಯಯಂ ಛಂದಾಂಸಿ ಯಸ್ಯ ಪರ್ಣಾನಿ ಯಸ್ತಂ ವೇದ ಸ ವೇದವಿತ್. ಈ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಚಾಲಾ ಪ್ರಸಿದ್ಧ ಪುರುಷೋತ್ತಮ ಯೋಗಮೋನಿ, ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಾಪ್ತಿ ಯೋಗಮು అని పేర్లు ప్రసిద్ధంగా ఉన్నాయి. ఈ అధ్యాయం యొక్క విశిష్టత ఏమిటంటే దీంతో భగవద్గీత యొక్క ఉపదేశము పూర్తయిపోతుంది. 15వ అధ్యాయంతో ఉపదేశం పూర్తయిపోతుంది. ఇక 16-17 అధ్యాయాలు అనుబంధములు. అంటే గడచిన 15 అధ్యాయాల్లో అక్కడక్కడ క్లుప్తంగా చెప్పి వదిలేసిన అంశములు, ఉదాహరణకి శ్రద్ధ నిదేనేమి, శ్రద్ధ అంటే ఏమిటి, తర్వాత దైవీ సంపద, ఆసురీ సంపద అని రెండు మాటలు ఆయన అన్నాడు, అవి ఏమిటి అని అవి ఆ మాటలు చెప్పిన చోట విస్తారంగా చెప్పలేదు. ఊరికే ప్యాసింగ్ రిఫరెన్స్ అంటారు, అలవోకగా చెప్పి వదిలేసిన అంశాలు 2-3 మిగిలి ఉన్నాయి. వాటిని మళ్ళీ కొంత వివరించినట్లయితే అది కంప్లీట్ అవుతుంది, శాస్త్రం కంప్లీట్ అవుతుంది. అందుకోసం 16-17 అధ్యాయాలు వచ్చాయి. వాటికి అనుబంధములు అని పేరు. మీకు మోడర్న్ బుక్స్లో అపెండిక్స్ అని ఉంటుంది చూడండి, అలాగా అది టెక్స్ట్లో భాగంగా ఉండదు, టెక్స్ట్కి బయట వేరే ప్రింట్ చేస్తారు. అవి 16-17 అధ్యాయాలు. 18వ అధ్యాయము సంగ్రహము లేక సారము, సమ్మరి. అంటే గడచిన 17 అధ్యాయాల్లో చెప్పిన విషయాలని, ప్రధానమైన విషయాలని, మొత్తం అన్నిటినీ కట్టకట్టి మళ్ళీ మొదలుపెట్టరు, ప్రధానమైన విషయాలను, ముఖ్యంగా కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఇవి ప్రధానమైన విషయాలు. 17 అధ్యాయాల్లో చెప్పినవి, వాటిని ఇంకొకసారి సమ్మరైజ్ చేసి చెప్తారు 18వ అధ్యాయంలో. సో ఇది భగవద్గీత యొక్క రచన. ఈ దృష్ట్యా చూసినట్లయితే 15వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యం మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ అధ్యాయంతో ఉపదేశం యొక్క మూల భాగము పూర్తవుతుంది. తర్వాత దీనికి సంబంధం ఎలా ఉందంటే, గడచిన అధ్యాయాలతో దీనికి సంగతి, సంగతి లేక సంబంధము. శంకరులు దాన్ని చెప్తారు, అయితే నేను ఊరికే సామాన్యకారంగా చెప్తున్నాను. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని 13వ అధ్యాయంలో ఒక శ్లోకము గలదు. జీవుడు, జీవుని యథార్థ స్వరూపము పరమాత్మయే. కానీ వీడు పుట్టి గిట్టి, మళ్ళా పుట్టి మళ్ళా గిట్టి, ఈ విధంగా ఈ జనన మరణముల యొక్క చక్రంలో పడి గిరగిర తిరుగుతూ సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎందువల్ల ఇది ఎలా ఉందంటే, ఒక కోటీశ్వరుడు స్వయంగా కోటీశ్వరుడు అయి ఉండి రోజు పొద్దున్నే లేచి బిచ్చం ఎత్తుకుని ఆ బిచ్చం ఎత్తిన తిండి తిని ఎక్కడో చెట్టు కింద అనాథ జీవితాన్ని గడుపుతూ కష్టపడుతూ ఉంటే, అయ్యా ఏమి ఈ ప్రారంభం, కోటీశ్వరుడు ఏమిటి, ఈ బతుకేమిటి అని ఎవళ్ళైనా విస్తుపోవడం సహజం. ఈ జీవుని యొక్క పరిస్థితి అలా ఉన్నది, స్వతహగా జనన మరణములకు అతీతమైన పరమాత్మ స్వరూపుడే అయి ఉండి ఈ జనన మరణముల చక్రంలో పడి గిలగిల నలిగిపోతూ కష్టపడుతున్నాడు. ఎందుకు, కారణం ఏమిటి, దీనికి హేతువేమి అన్నట్లయితే, గుణసంగము హేతువు. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు, గుణసంగమే హేతువు. ఈ ప్రశ్న, ఆ సమాధానం కొంచెం ఇసోటరిక్గా, అంటే మన జీవితానికి కొంచెం దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాన్ని మన జీవితానికి మరింత దగ్గరగా తెచ్చి ప్రశ్న ఒకటి వేస్తాం చూడండి. మీరు నేను స్వతహగా ఆత్మస్వరూపులము, ఆత్మ ఆనంద ఘనము, అంటే ముద్దగట్టిన ఆనందమే ఆత్మ, అది మన స్వరూపం. ఏమంటే మన స్వరూపం ఆనందం అయితే మనకి ఈ సంసారము, ఈ సుఖము దుఃఖము, వీడు మిత్రుడు వాడు శత్రువు, ఇది అనుకూలము అది ప్రతికూలము,
రోగము రొచ్చు ఏమిటి సమస్యలండి? ఈ బెంగలు భయాలు ఈ సంసారంలో పడి ఇలా గిలగిల్లాడిపోతున్నాం ఎందుకని మనం? సరే జనన మరణములు చూద్దాం. మరణం ఎక్కడో దూరంగా ఉంది, మరణించిన తర్వాత జననం, అది అలాంటి పెట్టండి. ముందు ఇమీడియట్గా తెల్లవారి లేస్తే సంసార దుఃఖము తప్ప మరి ఏమున్నది? ఏదో ఒక భయము బెంగ ఈ విధంగా ఎందుకున్నాం మనం? మన స్వరూపము ఆనంద ఘనము అని అంటున్నారే, ఆనందపు ముద్ద గడ్డకట్టిన ఆనందమే నీ స్వరూపము అని అంటున్నప్పుడు మాకు ఆ ఆనందం ఎందుకు అనుభవానికి రావటం లేదు అని ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉన్నది. మీరు ఆశ్చర్యపడాలి. ఆశ్చర్యపడడం మర్చిపోయారా? ఆశ్చర్యపడడం మర్చిపోతే వాళ్ళకి తత్వం అనుభవానికి రాదు. ప్రతిదాన్ని ఓకే కానీ అన్నట్టుగా తీసుకుంటే వాళ్ళకి తత్వం అనుభవానికి రాదు. చంద్రుణ్ణి చూసినప్పుడు మనస్సు ఉప్పొంగుతోందా లేదా? అలాంటివన్నీ మర్చిపోయి నీరసపడిపోయారా జీవితంలో? అలా నీరసపడిపోకూడదు. చంద్రుణ్ణి చూసినప్పుడు మనస్సు ఉప్పొంగడం, ప్రేమతో నిండిపోవడం మనస్సు. ఉదయించే సూర్యుడిని చూసినప్పుడు మనస్సు ఆశ్చర్యంతో చకితమగుట, అది ఆ లక్షణం. దానికి భక్తి అని పేరు. దాన్ని భక్తి అంటారు. భక్తి అంటే మన వాళ్ళు ఎవేవో అర్థాలు చెప్పుకుంటారు. మీకు రామ అనే నామాన్ని ఉచ్చరిస్తూనే ఒళ్ళు పులకరిస్తుందా లేదా? అబ్బే లేదండి, పులకరించడం మానేసిందండి చాలా కాలం. అంటే అంటే భక్తి బాగా అలవాటైపోయి అది నీరసపడిపోయిందని అర్థం. అలా ఉండకూడదు, రసంతో నిండి ఉండాలి. కాబట్టి ఆశ్చర్యం కలగాలి. ఏమిటండి మన స్వరూపం ఆనందం అని చెప్తున్నారే వేదాంతంలో, ఎప్పుడు మన ఆనందం? ఇప్పుడా లేకపోతే మరో అప్పుడు? ఇప్పుడే. మరి ఇప్పుడే ఆనందం అయితే మాకు ఈ ఆనందం ఎందుకు అనుభవానికి రావట్లేదు? మాకు ఎప్పుడు దుఃఖాలు భయాలే అనుభవానికి వస్తున్నాయి, ఎలా అంటే అనే ప్రశ్న ఉన్నది కదా. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే గుణసంగ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని కూడా అలా చెప్పచ్చు. నిద్ర లేస్తూనే అది జన్మ కింద లెక్క. నిద్ర లేస్తున్నావు అంటే పుడుతున్నట్టే, లే పుట్టినట్టే, కొత్తగా పుట్టినట్టే. ఆ పుట్టడం పుట్టడం దేంట్లోకి పుడుతున్నాం? దుఃఖాల్లోకి భయాల్లోకి పుడుతున్నాం. ప్రతిసారి ప్రతిరోజు కూడా ఇలా ఎందుకు అవుతుంది అంటే గుణసంగము, సత్వరజస్తమో గుణములు, గుణములతోటి సంగము. ఇవి ఎక్కడున్నాయా గుణాలు అంటే, చూడండి గుణాలు లేవు, గుణముల యొక్క కార్యములు గలవు. గుణసంగము అంటే గుణకార్య సంగము అని అర్థం. సో గుణశబ్దం చేత కారణం కార్యాన్ని బోధిస్తూ ఉంటుంది. గుణశబ్దము చేత గుణకార్యములతోటి సంగము. ఏమిటి గుణకార్యములు? చుట్టూ చూడండి, ఇవన్నీ గుణకార్యములే. ఇల్లు వాకిళ్ళు, క్షేత్రములు, పొలములు. క్షేత్రమే, దాని పేరే క్షేత్రజ్ఞ యోగము కదా. క్షేత్రం అంటే గుణకార్యమేది, సత్ప్రయస్తమముల యొక్క కార్యమే ఈ జగత్తంతా కూడా. దీంట్లో మనం సంఘాన్ని పెట్టుకున్నాం. ఎలాగా? ఇది నా ఇల్లు, అది నా వాకిలి, అది నా పొలము అంటూ సంఘాన్ని పెట్టుకుని మనం బెంగ పెట్టుకుని దుఃఖపడుతూ ఉంటాం. హైదరాబాదులో కూర్చుంటాము, ఎక్కడో కరీంనగర్లోనో సిద్దిపేటలోనో ఓ 10 ఎకరం నేల ఉంటుంది, అది నాది అని వీడు హైదరాబాద్లో కూర్చుంటాడు. కూర్చుని బెంగ పెట్టుకుంటూ ఉంటాడు. అలా నాది, నేల నాది అవుతుందండి. నేల నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, ఈ 5 ఎవళ్ళవి కావు. అందరివీను, అందరివి అంటే ఎవళ్ళవి కావు అని అర్థం. అది కానీ మనం ఏమిటి, అవి అవి గుణము కార్యములు అంటే అవే. వీటి యందు ఇవి నావి అనే సంఘాన్ని పెట్టుకుని కూర్చోవటం. తర్వాత ఈ దేహము మళ్ళీ గుణకార్యము, ఈ దేహమునందు ఇది నేను అనే సంఘమును పెట్టుకుంట. ఈ దేహమునకు చెందిన వారు నా కొడుకు, నా తల్లి, నా ఇల్లు, నా తండ్రి, నా బావమరిది అంటూ ఈ దేహమునకు చెందిన వారిని వారి ఎడల అటాచ్మెంట్ ఆసక్తి పెట్టుకుంట. ఈ విధంగా ఇక మనస్సు అత్యంత సూక్ష్మమైన గుణకార్యము. ఆ మనస్సు ఎడల మమేకమగుట, మనస్సుతోటి ఏ రకమైన వివేకము, అస్పేస్ గ్యాప్ లేకుండగా మనస్సే నేను, నేనే మనస్సు అనే స్థితిలో బతుకుతూ ఉంటే మనస్సులో కొంత దుఃఖం రాగానే అహం దుఃఖి, మనస్సులో ఒక పిసరంత సుఖం రాగానే అహం సుఖీ అని ఈ విధంగా
మనస్సుతోటి గ్యాప్ ఆ స్పేస్ లేకపోవడం మూలంగా వివేకము లేకపోవడం మూలంగా మమేకమై మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఈ చక్రంలో పడి నలుగుతూ ఉన్నాము. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. దీని నుంచి బయటపడే ఉపాయము, దీని నుంచి బయటపడితే దాని పేరే మోక్షము. ఆ మోక్షానికే ఇంకో పేరు పరమపదము. మీరు ఎప్పుడైనా పరమపద సోపాన పటము అన్న చూసారా? పాములు నిత్యంలో ఉంటాయి. గీతా క్లాసుకు వస్తే నిచ్చెన, బయటికి వెళ్ళి ఎవరితో దెబ్బలాడితే పాము, మళ్ళీ నిచ్చెన ఎక్కుతూ ఉండడం, బాబుతో పాము నోట్లో పడిపోతూ ఉండడం పరమ పదము. ఆఖరికి 100th ప్లేస్లో పరమ పదము అని ఒకటి ఉంటుంది. అక్కడికి ఎప్పుడు ఈ చింతపిక్క అక్కడికి వెళ్ళేది ఏమి ఉండదు. చింతపిక్కలు పెట్టుకుని గవ్వలతో వేస్తూ ఉంటాం కదా, అరగంటో 30 గంటో ఆడి విసిగెత్తి లేదు నేను ఇంకా ఆడనని వెళ్ళిపోవడం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ప్రసక్తే లేదు. మధ్యలో నరకాసురుడు, కామాసురుడు, అఘాసురుడు, క్రోధాసురుడు, మొత్తం మన హృదయంలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో ఆ అసురులందరూ ఆ పట్టణంలో ఉంటారు. అక్కడక్కడ చిన్న చిన్న నిచ్చెనలు ఉంటాయి. సజ్జనునితోటి మైత్రి ఓ నిచ్చెన, గీతా క్లాసు ఇంకో నిచ్చెన, ఉపనిషత్తు ఇంకో నిచ్చెన, ఇలాంటి నిచ్చెనలు ఏవో ఉంటూ ఉంటాయి. ఆ నిచ్చెనలు ఎక్కుతూ ఉండడం, మళ్ళీ పడిపోతూ ఉన్నాం. సో ఆ పడిపోకుండా పరమ పదము చేరుకోవాలి, దానికే మోక్షము అని పేరు. దాన్నే పరమ పదము, దాన్నే పురుషోత్తముడు అని దానికే పేరు, దానికే పురుషోత్తముడు అని పేరు. ఎవరో ఉన్నారు భగవంతుడు గురించి బుద్ధుడు చెప్పలేదు అన్నారు. భగవంతుడు గురించి చెప్పలేదు, ఓకే కరెక్టే, భగవంతుడి గురించి బుద్ధుడు చెప్పలేదు. బుద్ధుడు మోక్షం గురించి చెప్పాడా లేదా? చెప్పాడు. నిర్వాణము అనే చెప్పాడు ఆయన. నిబ్బాణ అంటారు బుద్ధ సాహిత్యంలో. మోక్షం గురించి చెప్పాడు కదా, మోక్షం గురించి చెప్తే భగవంతుడి గురించి చెప్పినట్టే. ఎందుకంటే మోక్షానికే మరో పేరు భగవంతుడు. ఆయన ఆ భగవంతుని యొక్క ఆ బంధ విముక్తి అనే తత్వం మీద ఫోకస్ చేసి నిర్వాణమును హైలైట్ చేశాడు. ఆ నిర్వాణము యొక్క స్వరూపమే ఈశ్వరుడు, అదే పరమాత్మ అంటే అదే. దాన్ని హైలైట్ చేసి మనవాళ్ళు దేవుడు అన్నారు. అంతే తప్ప రెండు ఒకటే తత్వము. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి అన్నా, పరమపద ప్రాప్తి అన్నా, మోక్ష ప్రాప్తి అన్నా ఒక్కటియే. ఆ బంధాన్ని బాగా దృఢంగా తెలుసుకున్న తరువాత కారణం గుణసంగోస్య, ఇప్పుడు మోక్షాన్ని తెలుసుకోవలసిన అవసరము కలదు. అందుకోసం 15వ అధ్యాయం ఆరంభమవుతోంది. ఇది ఒక సంగతి. మరి 14 అంటే 14వ అధ్యాయం ఆ గుణముల యొక్క నిరూపణమే 14వ అధ్యాయం. కాబట్టి 13లో చెప్పిన గుణసంగరూపమైన బంధమును 14లో మరింత వివరించి 15లో దాని నుండి విముక్తిని బోధించబోతున్నాడు భగవానుడు. ఇది ఒక సంగతి. ఇంకా ఇంకొక సంగతి ఏమిటంటే 11వ అధ్యాయం చిగురున, 14వ అధ్యాయం చిగురున ఓ శ్లోకం ఉన్నది. దాన్ని ఏమంటారంటే వ్యాస పద్ధతి అంటారు. 14వ అధ్యాయంలో 26వ శ్లోకం, మాంచ యోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూయాయ అంటే బ్రహ్మయై ఉండుటకు కల్పతే సమర్థుడగును. ఇప్పుడు కలెక్టర్ అవ్వడానికి సమర్థుడు ఎవడవుతాడు? ఐఏఎస్ అని పరీక్ష పెడతారు, ఆ పరీక్ష రాసి దాంట్లో పాస్ అయ్యి తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో పాస్ అయ్యి తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. 6 మాసాలు సంవత్సరమో ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో పాస్ అయితే అప్పుడు వాడికి పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారు. అప్పుడు ఫలానా జిల్లాకి నువ్వు కలెక్టర్గా పోస్టు చేసినాము అని ఆర్డర్ ఇస్తారు. వీడు ఆర్డర్ పట్టుకుని ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అక్కడ ఒక సీటు, ఒక కుర్చీ ఒకటి వీడి కోసం వేచి ఉంటుంది. వీడు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు కలెక్టర్ అయినాడు అని అర్థం. కలెక్టర్ అగ్గుట, ఈ బ్రహ్మభూయాయ అలాంటిది. బ్రహ్మ అగ్గుట
కలెక్టర్ అయినట్టే అవ్వాలి అది కూడా. అయితే తన స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మత్వమే అయినా మరి దాన్ని చేరుకోవాలి కదా. ఎలా చేరుకోవాలి? భక్తి యోగముతో చేరుకోవాలి. భక్తి యోగంతో ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. భక్తితో కాదు, భక్తి యోగముతో. భాగవతంలో అన్నారు భక్త్యా సంజాతయా భక్త్యా, ముందు భక్తి చేయమన్నారు. భేదబుద్ధితో భక్తి చేయి. భేదబుద్ధితో భక్తి చేసినప్పుడు నీకు ఆ పరాభక్తి పుడుతుంది. ఆ పరాభక్తి అంటే భక్తి నుంచి పుట్టిన భక్తితో నీవు ఈశ్వరుణ్ణి చేరుకుంటావు. అది భక్తి యోగము. అంటే ఈశ్వరుణ్ణి ఏ రకమైన ఎజెండా కామనలు లేకుండా ప్రేమించుట, దానిని భక్తి యోగము అని అంటారు. భక్తి యోగం అంటే ప్రేమ. తల్లి పిల్లవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఏమో ఎందుకో తెలియదు, కారణం తెలియదు, ప్రేమిస్తుంది. దూడపై ఆవుకి ప్రేమ ఉంటుంది. వత్స, వత్స అంటే దూడ. ప్రేమ దూడపై చూపిస్తుంది ప్రేమ ఆవు. కాబట్టి ఆవుని వత్సలా అని అంటారు. అంటే దూడపై ప్రేమ గలది. ఆ ప్రేమకి వాత్సల్యము అని పేరు. వత్సలా నుంచి వాత్సల్యము అనే మాట వచ్చింది. కాబట్టి దూడని ఆవు ఎందుకు ప్రేమిస్తుంది? ఏమో. సో తల్లి శిశువుని ఎందుకు ప్రేమిస్తుంది? ఏమో. నీవు భగవంతుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నావు? ఏమో అనే స్థితికి మీరు చేరుకోగలిగితే మీకు మోక్షము అరచేతి పండు వంటిది. ఆ స్థితికి చేరుకోవాలి. ఏమో ఏమిటో తెలియదు నాకు, భగవంతుని మీద అలా ప్రేమ కలుగుతోంది తప్ప అది ఎందుకో తెలియదు, ఐ డోంట్ నో వై అనే స్థితి. దాన్ని భక్తి యోగము అంటారు. ఏమంటే దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నారంటే కోరికలు ఉన్నాయండి అందుకోసం పూజ చేస్తున్నామని అందరికీ తెలుసున్నది అది. అది భక్తి యోగం కాదు. భక్తి అగునా కాదా అంటే పొల్లండి కాదని తోసిపుచ్చటం ఎందుకు? అందరినీ కలుపుకుపోవాలి మనం, ఎవరిని తోసేయకూడదు. కాబట్టి దాన్ని భక్తి అని అనుకోండి, తాత్కాలికంగా భక్తి అని అనుకోండి, ఏం పర్వాలేదు. సో ముచ్చి బంగారంలాగా భక్తి అని అనుకోండి. కానీ యథార్థమైన భక్తి ఏమిటంటే భక్తి యోగము. ఈ భక్తి యోగం కూడా అవ్యభిచారేణ. అవ్యభిచారము అంటే ఏమిటో తెలిసిన, నేను ఆగస్టు 8 క్లాస్ నుంచి వెళ్ళిపోయిన రోజున ఇంతమంది ఉన్నారు. ఈ రోజున మళ్ళీ 15 అధ్యాయం మొదలు పెడతాను అనేప్పటికీ అంతమంది వచ్చారు. దీన్ని అవ్యభిచారము అంటారు. వ్యభిచారము అంటే మార్పు వచ్చేసి వెళ్ళిపోవడం. ఈ లోపల ఇంకేదో కథో కాకరకాయో పట్టుకుని అటు ఇటో పోయి భగవద్గీత కంటే ఇదే బాగుందని అలాగనుకుంటే దాన్ని ఏమంటారు? పార్టీ మారిపోవడం. దాన్ని వ్యభిచారము అంటారు. పార్టీ మార్చేయటం. కాంగ్రెస్ పార్టీ బాగులేదండి, ఇప్పుడంతా గులాబీ పార్టీ మంచిగా ప్రకాశిస్తుంది అని దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళిపోవడం. కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నవాడు దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయటం. నిన్నటిదాకా చీఫు, ఇప్పుడు పార్టీ వాడిపోయి కాంగ్రెస్ బాగులేదండం. ఎలా ఉంది చూడు, చీఫ్ అయి ఉంటే అలా చేయకూడదు. కనీసం కొంతకాలం నోరు మూసుకుని ఉండాలి కొత్త పార్టీలోకి వెళ్ళిన తర్వాత. మొదటి రోజే విమర్శించటం అంటే కంగారు అన్నమాట. దాన్ని వ్యభిచార బుద్ధి అంటారు. బుద్ధి స్థిరం లేదా బుద్ధికి. భక్తి అలా ఉండకూడదు. మీరు భక్తి చేస్తుండగా కష్టం వస్తుంది. ఇది ఒక పరీక్ష అన్నట్టుగా వస్తుంది. మీరు భగవంతుడిని శ్రద్ధగా భక్తి చేస్తూ ఉంటారు. తెల్లవారుజామున లేచి స్నానాధికం చేసుకుని చక్కగా మెడిటేషన్ చేసుకుని ఏదో దేవుడికి అభిషేకం ఏదో చేసుకుని చక్కగా ప్రశాంతమైన మనస్సుతో 7 అన్నీ పూర్తి చేసుకుని చిన్న బ్రేక్ఫాస్ట్ తిని ఇంటికి ఆఫీస్కి వెళ్ళి అలాగ మీరు ఎంతో డిసిప్లిన్గా ఉంటూ ఉంటారు. ఉంటూ ఉంటే నెత్తి మీద పిడుగులాగా ఏదో పడుతుంది వచ్చాయి అంతే. ఇంకా ఆ దెబ్బకి దెబ్బ రాత్రి 1 దాకా నిద్ర ఉండదు, తెల్లవారుజామున తెలివి రాదు. తెలివి వచ్చినా కూడా కళ్ళు మంట, నిద్ర లేక ఇంకా జపం లేదు తపం లేదు. అది అలాగ 10 పోతుంది. పోయేప్పటికీ ఏమిటో భక్తి చేద్దామన్నా కూడా మనకి కలిసి రావట్లేదు అనే నిరుత్సాహం కలుగుతుంది. ఇంకే కలిసి రాని భక్తి కోసం మనం పాటలు పడ్డం ఎందుకని మీరు విధులు పెట్టేశారనుకోండి, దాన్ని వ్యభిచారము అంటారు. వ్యభిచారము అంటే మార్పు వచ్చేయటం. అలా విధులు పెట్టకూడదు. ఇలాంటి కష్టాలు వస్తాయి.
ఓ వారం రోజులు మెడిటేషన్ ఉండదు, చదువు ఉండదు, ఆత్మవిచారం ఉండదు, సంసారంలో పడి పోవడమే ఉంటుంది. ఏవో అనారోగ్యాలు చేస్తాయి. అనారోగ్యం అన్నది తప్పనిసరి, అది ఏదో అనారోగ్యం ఉంటుంది. పురుషులు కానీ స్త్రీలు కానీ పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఆ శరీరంలో ఏదో వికారాలు వస్తాయి, వచ్చి మనం అనుకున్నటువంటి సాధనని భగ్నం చేస్తాయి. అవి సాధనని భ్రష్టు పట్టిస్తాయి అనారోగ్యాలు వేణు. తర్వాత ఇంట్లో ఏవో సమస్యలు వస్తాయి, అందరూ బాగానే ఉన్నారనుకుంటుంటే ఏదో పిడుగులాగా ఏదో కష్టం వస్తుంది. దాంతో మీ డిసిప్లిన్ అంతా కూడా ముక్కలైపోతుంది. అప్పుడు మళ్ళీ మనస్సును నిలదొక్కుని వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మళ్ళీ ధైర్యాన్ని చిక్కబట్టుకుని అబ్బాబే ఈ సంసారం అంటే ఈ విధంగానే ఉంటుంది, మనం నిరుత్సాహపడకూడదు అని తనకి తాను నచ్చజెప్పుకుని లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని మళ్ళీ క్రమంగా ఆ డిసిప్లిన్డ్ లైఫ్ని మనం పునః ప్రతిష్ఠించుకోవాల్సి ఉంటుంది. దీన్ని అవ్యభిచారేణ భక్తియోగేన అని అంటారు. మొదటి డిస్టర్బెన్స్కే మీరు డిస్టర్బ్ అయిపోయి వదిలిపెట్టేసి మన వల్ల కాదు ఇది, ఈ భగవద్గీత చదివితే మనకు ఒరిగేది ఏమీ లేదు అని మీరు మొదటి కష్టానికే ఆ విధంగా వదిలిపెట్టేశారనుకోండి, అప్పుడు ఆ మీ బుద్ధి యందు ఆ స్థిరత్వము లేదు, మీ భక్తి యోగానికి ఆ బలము లేదు అని నిరూపణ అవుతుంది. ఇటువంటి పరీక్షలు అనేకం వస్తూ ఉంటాయి, అనేకానేకములైన పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలన్నింటినీ కూడా ఆ గుణసంగము అనే ఆ పాయింట్ని గట్టిగా పట్టుకుని ఆ తత్వ విచారం ఆత్మవిచారం చేసుకుంటూ దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే ఇదే ఆచరణ అంటే. ఆ విధంగా ఎప్పటికప్పుడు హెచ్చరికగా ఉంటూ ఆ యోగాన్ని నిలబెట్టుకునుట ఇది అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. అలా ఎవడైతే సేవిస్తాడో వాడు సగుణాన్ సమతీత్య గుణములను దాటివేసి బ్రహ్మభూయాయ కల్పతే, కలెక్టర్కి అధిక యోగ్యుడయ్యాడు అన్నట్టుగా బ్రహ్మతత్వమునందు బ్రహ్మస్వరూపుడై నిలిచి ఉంటుట. బ్రహ్మ అంటే ఏదో కొత్తగా కొమ్ములు వస్తాయనో లేకపోతే వెనకాల తల చుట్టూ ఓ చక్రం లాంటిది ఏదో తిరుగుతూ ఉంటుందనో లేకపోతే చేతుల్లోంచి ఏవేవో ఇలా రేఖలు వచ్చేసి ఎదరవాళ్ళ మీద పడిపోయి ఏదో అయిపోతుందనో లేకపోతే ఫోటోల్లోంచి చపాతీలో లేకపోతే విభూతో పడిపోతుందనో ఇలాగంటి అర్థం అర్థం లేని పిచ్చి దాని గురించి తలుచుకుంటే కూడా దుఃఖం. అలాంటిది ఏమీ అవ్వదు. బ్రహ్మ అయిపోవడం అంటే ఏమవ్వదు, అంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. నీరసంగా ఉన్నప్పుడు నీరసంగానే ఉంటాడు, బ్రహ్మస్వరూపంలో ఉన్నాడు కదా అని గెంతులు వేస్తూ ఏ ఉండడు, అలా నీరసంగానే ఉంటాడు. ముఖం పాలిపోయి ఉంటే పాలిపోయే ఉంటుంది, జుట్టు నిలిసిపోయి ఉంటే నిలిసిపోయే ఉంటుంది. ఇంకేమీ కొత్త మార్పులేవి రావు. ఏమైనా బీపీలు అవి ఉంటే అవి అలాగే ఉంటాయి, ఎక్కడికి పోవు, ఆ ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటూ ఉంటాయి. అయితే మరి ఏమిటి బ్రహ్మభూయాయ అంటే? ఫ్రీడమ్, అది ఒక స్వేచ్ఛ, లైసెన్స్ కాదు, ఒక ఫ్రీడమ్ అంతే. దేని మీద మానసికమైన పరాధీనత ఉండదు. లోకంలో నడిచివి నడుస్తూ ఉంటాయి, మన వల్ల సాక్షిగా ఉండిపోతామంతే. మనల్ని కుదిపేసేది ఏది ఉండదు, కుదిపేసేది ఏది ఉండదు. నేను మరో సంగతి చెప్దాం, ఆరంభంలోనే చెప్దాం అనుకుని మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చెప్పేస్తున్నాను. ఈ 4 నెలల్లో ఇక్కడ మన శివానంద ఆశ్రమంలో శ్రీ ఆంజనేయులు గారనే ఒక సజ్జనుడు ఉండేవారు. ఆయన స్వర్గాన్ని చేరినారు. ఆయనకి నివాళులు అర్పించడం మన ధర్మం. అందుకో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ప్రారంభంలో గుర్తు రావాల్సింది, ఇంకేదో ధోరణిలో పడి ఇప్పుడు గుర్తొచ్చింది. ఆయన శివానంద ఆశ్రమానికి మన స్వామీజీకి చాలా చక్కటి సేవలను అందించినారు. స్వామీజీకి తలలో 4 కవలే సర్వీస్ చేసినారు. తర్వాత ఆయన ఎలా మరణించారంటే, మరణం అంటే ఇలా ఉండాలిరా అన్నట్టుగా మరణించారు. అనాయాసేన మరణం అనే మాట మీరు వింటూ ఉంటారు. నేను ఆంజనేయులు గారిని చాలా బాగా ఎరుగుదును, వ్యక్తిగతంగా నేను ఎరుగుదును. నాకు ఆయనకి ఓ దోస్తీ ఉండేది, అది పైకి కనబడే దోస్తీ కాదు, నాకు ఆయనకి మాత్రమే తెలుసు ఆ దోస్తీ. చాలా ప్రేమగా ఉండేవారు నాతోటి కూడా. నేను కూడా ఆయన్ని చాలా ప్రేమగా తండ్రిలాగే ప్రేమించేవాడిని నేను. వయస్సు కూడా పెద్ద వయస్సు అయింది. ఆయన అలాగా అలవోకగా
అలా నవ్వుతో ఆడుతో పాడుతో దేహత్యాగం చేశారు ఆయన. అసలు ఒక ఆదర్శం. ఎలాగేమిటి ఆదర్శం అంటే, మనము సోమరిధనాన్ని దరిదాపులకి రానివ్వకూడదు. కష్టపడి పనిచేయటం, చలాకిగా ఇటు తిరుగుతూ ఉండడం, పనిని తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఈ టేబుల్ ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టాలనుకోండి, పెట్టేయటం. తను పెట్టలేకపోతే ఉన్న తోటి తీసుకుని పెట్టేయటం. మనం ఎందుకు చేయాలి అని వెళ్ళో మూల కూర్చుంటే వాడు అనారోగ్యానికి పాలవుతాడు. ఏ పనైనా సరే ఇది నా పనే అని నెత్తిమీద వేసుకుని చేసేస్తూ ఉండడం, అలా ఉండేవారు ఆయన. అలా అని దాంతో ఏమైందంటే ఆ ప్రాణశక్తి చక్కటి వినియోగానికి వచ్చి దేహం కూడా ఆరోగ్యంగా ఉండి, అలా ఆరోగ్యంతో ఆయన దేహత్యాగం చేశారు. కాబట్టి పరమేశ్వరుడు వారి ఎడల మహాకృపను చూపించినాడు అని నేను అనుకుంటున్నా. అంత సరళంగా దేహత్యాగం చేసిన సందర్భం నాకు ఎక్కడా కనపడలేదు ఈ మధ్యకాలంలో. అస్తు, సో ఆ విధంగా మనము భక్తి యోగాన్ని చేస్తూ గుణములతో సంగం పెట్టుకోకుండగా, గుణసంగాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేసుకుంటూ, ఇదిగో ఇది గుణసంగము అని ఎప్పటికప్పుడు గుణసంగాన్ని గుర్తుపట్టుకుంటూ, ఎప్పుడైతే మీరు గుణసంగాన్ని గుర్తుపడతారో అది దూరం అయిపోతుంది, ఆ స్పేస్ వచ్చేస్తుంది. గుర్తుపట్టలేకపోతేనే అది మనల్ని బంధిస్తుంది. దాన్ని గుర్తుపట్టేస్తే ఇంకేమీ లేదు, పోతుంది అవతలకి. ఆ విధంగా గుణసంగము నుంచి బయటపడి వాడు బ్రహ్మీభూతుడై ఉండును, బ్రహ్మభూయాయ కల్పతే అని ఆ శ్లోకం చెప్పారు. ఆ శ్లోకమునకు మరింత వివరణను ఇచ్చి ఏ విధంగా భక్తి యోగాన్ని చేయాలి, ఏ విధంగా గుణసంగము యొక్క బారి నుండి తప్పించుకోవాలి, ఆ విధంగా పరమపదమును ఏ విధంగా పొందవలను అనే విషయాన్ని అక్కడ శ్లోకంలో మూడు అంశాలు సంగ్రహంగా చెప్పారు. త్రీ థింగ్స్. ఒకటి అవ్యభిచార భక్తి యోగము, రెండు గుణసంగము నుండి విముక్తుడగుట, మూడు బ్రహ్మీభూతుడగుట అనే మూడు అంశములను వివరంగా చెప్పడం కోసం ఈ 15వ అధ్యాయము ఆరంభమగుచున్నది. ఇది ఒక సంగతి. ఇంకో సంగతి, 12వ అధ్యాయంలో భక్తి చెప్పినారు, భక్తి యోగము. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞతత్వాన్ని, అంటే ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడంటే ఈశ్వరుడే, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి భేదం లేదు, మనం చాలా విస్తారంగా చూసి ఉన్నాము. కాబట్టి ఆ క్షేత్రజ్ఞ అనగా ఈశ్వర తత్వమును 13వ అధ్యాయంలో చెప్పారు. 14వ అధ్యాయంలో సంసారాన్ని చెప్పారు. సంసార గుణములు అంటే సంసారమే, సంసార స్వరూపాన్ని చెప్పారు. ఏమంటే ఈశ్వరుడు గురించి చెప్పాలి కానీ సంసారం గురించి చెప్పడం ఎందుకు అంటే వైరాగ్యం కోసం. మనకి విముక్తి కావలసింది సంసారం నుండే. ఇప్పుడు జైల్లో బందీ అయి ఉన్నవాడికి జైలు యొక్క బ్లూ ప్రింట్ బాగా స్టడీ చేయాలి. జైలు బ్లూ ప్రింట్, ఎక్కడ గోడ, ఎక్కడ తలుపు, ఎక్కడ కిటికీ, ఏ కిటికీ గట్టిగా ఉంది, ఏ కిటికీ వీక్గా ఉంది, ప్రతి అంశాన్ని కూడా జైలు యొక్క బ్లూ ప్రింట్ బాగా స్టడీ చేయాలి. అవసరమైతే ఒక వారం రోజులు మిగతా పనులన్నీ మానేసి స్టడీ, జైలు బ్లూ ప్రింట్ స్టడీ చేయాలి, బాగా థరోగా స్టడీ చేయాలి. అప్పుడు జైలు నుంచి బయటకు వచ్చేయచ్చు, ఏం పెద్ద కష్టం కాదు. ఆ విధంగానే ఈ సంసారం యొక్క బ్లూ ప్రింట్ని గట్టిగా స్టడీ చేసేటువంటి కార్యక్రమం మనం 14వ అధ్యాయంలో చేసి ఉన్నాము. నాకు గుర్తుంది, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. కామక్రోధాదులు వీటన్నింటినీ చాలా విస్తారంగా మనం 14వ అధ్యాయంలో చదివాము. అక్కడికి అది పూర్తయింది. ఇక 15వ అధ్యాయము ఇంకా ఏమి, ఆ ఈశ్వరునితోటి మిలనమే మిగిలి ఉన్నది. భక్తి చేసినాము 13లో, 14లో ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకున్నాము, 13లో 14లో సంసార స్వరూపాన్ని తెలుసుకుని వైరాగ్యాన్ని అలవరుచుకున్నాము, ఇంకా 15లో మిలనము పరమపదమును చేరుకొనుట. అది 15వ అధ్యాయం యొక్క తాత్పర్యం. ఈ విధంగా సంగతిని నా దృష్టికోణంలో చెప్పాను. అయితే భాష్యకారులు సంగతిని వారు చాలా చక్కగా బోధిస్తారు, మనం అందాం. యస్మాత్ మదధీనం కర్మిణాం కర్మఫలం. ఇప్పుడు మీరు కర్మ చేస్తారు, కర్మకి ఫలం రావాలి. ఫలం దృష్టం కావచ్చు, అదృష్టం కావచ్చు. అంటే
కొంతమంది ఈశ్వరుణ్ణి బైపాస్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా బైపాస్ చేయకూడదు. బైపాస్ అంటే తెలుసు కదండి, ఇప్పుడు బైపాస్ రోడ్లు అని ఉంటాయి. ఆ బైపాస్ రోడ్డు మీదకి వెళ్ళిపోతే మీరు ఆ ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు వరంగల్ నుంచి బాంబే వెళ్ళాలనుకోండి, హైదరాబాద్లోకి రానక్కర్లేదు, బైపాస్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ ఉంది, అలా బైపాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ రకంగానే కర్మ, ఇక్కడ అగ్నిష్టోమం మనం కర్మ చేసేస్తాము, హోమాలు అవి చేసేస్తాము, అక్కడ స్వర్గం ఉన్నది, ఇక్కడ ఈ కర్మ చేసి ఆ కర్మఫలాన్ని మేము పొందుతాము. మధ్యలో ఈశ్వరుడు అక్కర్లేదు, బైపాస్ చేసేయచ్చు కదా ఈశ్వరుణ్ణి. అలాంటి వేషాలు కుదరవు. మీరు కర్మ నుంచి కర్మఫలాన్ని పొందుటలో ఈశ్వరుణ్ణి బైపాస్ చేయటం కుదరదు. ఈ కర్మ నుంచి కర్మకి కర్మఫలాన్ని ఈశ్వరుడు ఇస్తాడు, ఇంకెలా బైపాస్ చేస్తారు? ఇది అదృష్ట ఫలం విషయం. అగ్నిష్టోమాది కర్మలకు స్వర్గాది ఫలములు అదృష్ట ఫలములు, కంటి కనబడేవి కావుగా. వాటిని ఇచ్చేది ఈశ్వరుడు. దృష్టఫలం మాట ఏమిటి? దృష్టఫలం మాట ఏమిటి? అక్కడ కూడా ఈశ్వరుడే. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే వాడికి పెద్ద ఉద్యోగం వస్తుంది. ఇది కర్మాది కర్మఫలము, అవునండి. కానీ ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఈ చిన్న చిన్న ఉద్యోగాల్లో తంటాలు పడుతూ జీవితంలో ఎప్పుడూ పైకి రాకుండగా నలిగిపోతూ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఎంఎస్సి పాస్ అయిన వాడి అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయా? రాలేదు. మీకు నేను ఒక ప్రాజెక్ట్, మీలో ఎవరైనా రీసెర్చ్ దృష్టి ఉండి చేయగలిగితే చేయండి. ఉస్మానియా యూనివర్సిటీయో లేకపోతే ఏదో ఒక యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీయో ఏదో యూనివర్సిటీ తీసుకోండి. ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఫిజిక్సో కెమిస్ట్రీయో ఏదో, లేకపోతే ఇంజనీరింగో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఆ సబ్జెక్టులో గత 10 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ లిస్టు తీసుకోండి. 10 ఏళ్ల లిస్టు, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 5th ర్యాంక్, 10th ర్యాంక్, ఓకే. 4 శాంపుల్ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్స్లో ఉన్నారో డేటా కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేస్తే ఈ ఫస్ట్ ర్యాంకులు వాళ్ళందరూ డింకీలు కొడుతూ ఉంటారు. ఆ 5th ర్యాంకు, 10th ర్యాంకుల్లో ఉన్నవాళ్ళు మంచి పొజిషన్స్లో ఉంటారు. దీన్ని బట్టి మీకేం తెలియంది? మీరు రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది, నేను చెప్పింది కరెక్టో కాదు. న్యూయార్క్ టైమ్స్లో ఒకసారి రీసెర్చ్ చేశారు ఇలాగంటిది. అక్కడ లాటరీలు తగులుతూ ఉంటాయి, జాక్పాట్లు అని వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, అక్కడ జాక్పాట్లు ప్రతి నెల 2-3 జాక్పాట్లు వస్తాయి లాటరీలు. లాటరీ వచ్చిందంటే కోట్ల రూపాయలు వాళ్ళకి కోట్ల డాలర్లు లభిస్తాయి. గత 10 ఏళ్లలో ఈ జాక్పాట్లు నెగ్గిన వాళ్ళు ఏడాదికి 3-4 ఉంటారు, 50-40 మంది తీసుకుని 10 ఏళ్లలో వాళ్ళ జీవిత చరిత్రల్ని అనలైజ్ చేసి ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద చేసి దాని రిజల్ట్స్ని ఒక ఆయన పబ్లిష్ చేశాడు. వాళ్ళందరూ కూడా చాలా దుఃఖమయమైన జీవితాన్ని గడిపి అర్థాంతరంగా దిక్కు లేకుండగా మరణించినారు. అందరూ కూడా, వాళ్ళు, వాళ్ళ బంధువులు, ఇమీడియట్ పీపుల్ కూడా. ఈ రకమైన దుఃఖానికి డైరెక్ట్ కాజు ఈ లాటరీయే అని రీసెర్చ్ చేసి తేల్చారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కర్మ కర్మఫలము, కర్మ ధనము, కర్మఫలము సుఖము. కాబట్టి డబ్బు వచ్చేస్తే సుఖం వచ్చేస్తుంది అని మీరు ఎప్పుడైతే అన్నారో మీరు ఈశ్వరుణ్ణి బైపాస్ చేశారా లేదా? ఇట్ వోంట్ వర్క్. ధనం రావాలి, ఈశ్వరుడు అనుగ్రహించాలి, సుఖం కలగాలి. మరి ఇంక ఈ ధనం వల్ల సుఖం అని అంటున్నారే, అది తప్పది. ధనం ఉండి ఈశ్వరానుగ్రహం ఉంటే సుఖము, పరీక్ష పాస్ అయి ఈశ్వరానుగ్రహం ఉంటే ఉద్యోగము, ఎక్సర్సైజులు బాగా చేసుకుంటూ ఈశ్వరానుగ్రహం ఉంటే ఆరోగ్యము. ఎక్సర్సైజులు బాగా చేస్తూ 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 ఏదో కడుపులో పోట్లు ఉన్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. రోజు ఎక్సర్సైజులే,
డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపులో అల్సర్ ఉందనో లేకపోతే క్యాన్సర్ కంతి ఉందనో చెప్పి వాడిని మన హాస్పిటల్లో పడుకోబెట్టారు. ఇంకా అతను ఎప్పుడూ ఎక్సర్సైజ్కి రానేలేదు. ఏమండి ఇంత చక్కగా ఎక్సర్సైజులు చేశాడు, వాడికి ఆరోగ్యం ఎందుకు లేదంటే మధ్యలో ఈశ్వరానుగ్రహం బైపాస్ చేయడం కుదరదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కర్మ కర్మఫలము, కర్మ చేయాలి. కర్మ చేయకుండా కర్మఫలం కోసం అర్రులు చాచటము చేతగానితనము సోమరధనము అవుతుంది. కర్మ చేయాలి, కానీ కర్మ చేసేసి ఇదిగో నేను కర్మ చేశాను నాకు కర్మఫలం వచ్చేస్తుంది అని అహంకరిస్తే మళ్ళీ ట్రబులే. కర్మ చేయాలి, ఈశ్వరుణ్ణి అనుగ్రహం వల్లనే కర్మఫలము లభించును. అండర్ నో సర్కమ్స్టాన్సెస్ ఈశ్వరుణ్ణి బైపాస్ చేసేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈశ్వరుడు అంటే ఒకచోట కూర్చుని ఉంటాడనే అభిప్రాయం కాదు, సైంటిఫిక్గా కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కర్మని కర్మఫలం రావాలంటే ఏ దేశంలో కర్మ చేస్తారో కర్మఫలం ఆ దేశంలో లభించదు, మరో దేశంలో లభిస్తుంది. ఏ కాలంలో కర్మ చేస్తారో మరో కాలంలో కర్మఫలం లభిస్తుంది. దేశకాలాలు మారిపోతాయి, అక్కడ పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు మాత్రమే మీకు కర్మఫలం లభిస్తుంది. కేవలం కర్మ వల్ల లభించదు, ఆ పరిస్థితులను అనుకూలింపజేసేటువంటి ఆ ఈశ్వరుని యొక్క శక్తి, సకల జగత్తును నడిపించేటువంటి ఆ మహాశక్తి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనకి కర్మఫలము లభిస్తుంది. కనుక కర్మ అవసరం, కర్మ ఉంటే కర్మఫలం, కానీ ఈశ్వరానుగ్రహము అనే ఇంటర్మీడియట్ పాయింట్ని ఎన్నడూ బైపాస్ చేయడానికి వీల్లేదు. ఆ ఈశ్వరుని అనుగ్రహము వల్లనే కర్మ చేసుకున్న వాళ్ళకి కర్మఫలము లభిస్తూ ఉన్నది. నెంబర్ వన్, ఓకే. యస్మాత్ బికాస్ కర్మిణాం కర్మఫలం మదధీనం, కర్మ చేసుకున్న వాళ్ళు నా అనుగ్రహం చేతనే వాళ్ళు కర్మఫలాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి తర్వాత జ్ఞానినాంచ జ్ఞానఫలం మదధీనం అని మళ్ళీ తెచ్చిపెట్టుకోవాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ మోక్ష అన్నారండి, ఆత్మజ్ఞానము వలన మోక్షము. ఏమంటే ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుందా, లేకపోతే ఆత్మరూపుడైన ఈశ్వరుని నుండి మోక్షం వస్తుందా? ఆత్మరూపుడైన ఈశ్వరుని నుండి ఆత్మజ్ఞానం కారణంగా మోక్షం వస్తుంది. కాబట్టి మోక్షంలో కూడా మీకు జ్ఞానాన్ మోక్ష అని చెప్పినా జ్ఞానాత్ ఈశ్వరాత్ మోక్ష, జ్ఞానం వల్ల ఈశ్వరుని అనుగ్రహం వల్ల మోక్షము లభించును. కాబట్టి మోక్షం లభించాలన్నా కూడా, అంచేతనే మేము వేదాంత శాస్త్రాన్ని తల్లకిందులుగా అప్పచెప్తాము, మా అంతటి పండితులు లేరు అనుకున్న వాళ్ళకి మోక్షం ఇంకా దూరంగానే ఉన్నది. అంటే ఏమిటి, ఈ జ్ఞానానికి ఆ మోక్షానికి మధ్యలో ఈశ్వరానుగ్రహం అనేది బైపాస్ ఇంకా అవల బైపాస్ అయి కూర్చుందన్నమాట, అది ఫిట్ అవ్వలేదు అది. కాబట్టి ఈశ్వరానుగ్రహం లేనిదే ఆత్మజ్ఞానము వలన మోక్షము లభించదు. ఆత్మజ్ఞానం వల్ల మోక్షం లభించాలంటే కూడా ఆత్మరూపుడైన ఈశ్వరుని యొక్క కృప ఉండి తీరవలను. కాబట్టి యస్మాత్, ఎందువలననగా, కాబట్టి అతహ అంటే కాబట్టి. కాబట్టి చూడండి, మీరు కర్మయోగాన్ని అనుష్ఠిస్తున్నారా జ్ఞానయోగాన్ని అనుష్ఠిస్తున్నారా, రెండూ చేస్తూ ఉంటారు, కలిసి ఉంటాయి. మీ కర్మయోగం యొక్క ఫలము అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగం యొక్క ఫలము మోక్షము, ఇవి మీకు లభించాలంటే మేము ఈ యోగాల వల్లనే మా ఫలాల్ని మేము పొందేస్తాము అని మీరు అహంకరించవద్దు. మీరు ఫలాల్ని పొందడానికి ఈశ్వరుని అధీనముగా ఉండును. అంటే ఆ హ్యూమిలిటీ, ఆ వినయము ఉండాలి. కర్మయోగము వలన చిత్తశుద్ధి, ఈశ్వరుని యొక్క అనుగ్రహము వలన. జ్ఞానము వలన మోక్షము, ఈశ్వరానుగ్రహము వలన అనే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మీరు ఇంటర్మీడియట్గా పెట్టకపోతే అహంకారం దాని స్థానంలో ఈగో వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసిన, నేను కర్మ చేశాను నాకు కర్మఫలం వచ్చింది,
నేను జ్ఞానాన్ని పొందినాను, నాకు జ్ఞానఫలం లభించింది అంటే ఇప్పుడు ఏమైంది, ఈగో వచ్చింది. ఈగో వస్తే ఈశ్వరుడు దూరం, ఈగో తీసేస్తే ఈశ్వరుడు అక్కడ ఉంటాడు. అది అభిప్రాయం. కాబట్టి నీవు చేసిన కర్మకి ఈశ్వరానుగ్రహము వల్లనే కర్మఫలము సుమా, నీవు అహంకరించవద్దు. జ్ఞానము వల్ల మోక్షం వస్తుంది, కానీ ఈశ్వరానుగ్రహం అనే మాట మరువవద్దు. ఈశ్వరానుగ్రహాన్ని ఎప్పుడైతే మరచినాడో అప్పుడు అహంకరిస్తాడు, నేను జ్ఞానిని అంటాడు. అన్నాడంటే మోక్షము లేదు. ఈ విషయాన్ని శ్రోతలు, భక్తులు, తర్వాత శాస్త్రాన్ని అధ్యయనం చేసే వాళ్ళు కూడా గ్రహించాలి. కాబట్టి మనలో ఏదైనా వివేకము ఉద్బుద్ధమైతే అది మన ఎఫర్ట్ వల్ల ఉద్బుద్ధమైంది అనుకోరాదు, కరెక్ట్ కూడా కాదు. అది ఈశ్వరుని అనుగ్రహం వల్లనే ఉద్బుద్ధమైనది అని ఎప్పుడూ కూడా జ్వలంతముగా అంటే మనస్సులో ఎప్పుడూ ఆ భావన ప్రకాశిస్తూ ఉండాలి. లేకపోతే ఈగో అహంకారం వచ్చేసి మొత్తం వాతావరణాన్ని అంతని కూడా కలుషితం చేసే ప్రమాదము ఉన్నది. కాబట్టి అత భక్తియోగేన మాం యే సేవంతే. కాబట్టి ఏం తేల్చాం ఇక్కడికి, కర్మ చేసి కర్మఫలం రావాలన్నా జ్ఞానం వల్ల ఆత్మానాత్మ వివేక జ్ఞానమును అభ్యసించి మోక్షాన్ని పొందాలన్నా ఈశ్వరుని కృప తప్పనిసరి అని తేల్చామా? అంటే ఇప్పుడు ఏమైంది, అక్కడికి భక్తి ప్రవేశించింది, కర్మాటు కర్మఫలంలోకి భక్తి ప్రవేశించింది. మరి ఈశ్వరుని కృప అంటే భక్తియే. జ్ఞానముటు జ్ఞానఫలమైన మోక్షంలోకి కూడా భక్తి ప్రవేశించింది. కాబట్టి మీరు కర్మ చేస్తున్న గృహస్థులైనా సరే, లేక జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వానప్రస్థులు సన్యాసులు అయినా సరే, భక్తిని విడిచిపెట్టకండి, భక్తిని పట్టుకుని కర్మలు చేసుకోండి. భక్తిని గట్టిగా పట్టుకుని మీరు వివేక ఆత్మానాత్మ వివేకాన్ని అభ్యసించండి అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే నన్ను భక్తి యోగంతో సేవిస్తారో వారు మాత్రమే ఆ మోక్షాన్ని పొందగలుగుతారు. తే మత్ప్రసాదాత్ జ్ఞానప్రాప్తిక్రమేణ గుణాతీతాః మోక్షం గచ్చంతి. తే అట్టివారు. అట్టివారంటే ఎట్టివారు, ఎవరైతే కర్మలను చేస్తో ఈశ్వరానుగ్రహం ద్వారా కర్మఫలాన్ని స్వీకరిస్తూ ఉంటారో. ఎప్పుడు కూడా ఈశ్వరానుగ్రహాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి సుఖం వచ్చిందనుకోండి, ఇది ఈశ్వరుని అనుగ్రహం వల్ల వచ్చింది అని స్వీకరించాలి, అలా స్వీకరించాలి. దానికి భక్తి అని పేరు. మంచి మార్కులు వచ్చాయనుకోండి పరీక్షలో, ఈశ్వరుడు సమయానికి బుద్ధికి తోచిట్లా చేశాడు, అందుకోసం మంచి మార్కులు వచ్చాయి. మా చిన్నప్పుడు హై స్కూల్లో నాన్ డీటెయిల్డ్ అని ఒకటి ఉండేది, నాన్ డీటెయిల్డ్ ఓ పేపరు, దాంట్లో 3 వ్యాసాలు రాయాలి. వ్యాసానికి 25 మార్కులు, 3 పాతికి 75, 75కి 30 మార్కులు వస్తే చాలు పాస్ అయిపోతాం, 3 పదులు 30 వస్తే పాస్ అయి బయటపడిపోతాం. మేమేం చేసేవాళ్ళం, కంఠస్థం ఇంగ్లీష్ అంతా కంఠస్థం చేసేయడమే. ఇంగ్లీషు భాష ఈ ఊళ్ళ నుంచి అవుల్దాకా పేరా మీద పేరా కామాలు ఒత్తులతో సహా కంఠస్థం చేసి పారేయడం. ఏమండి, తర్వాత ఛాయిస్ ఉంటుంది, 4 ఇచ్చి 1 రాయమంటాడు. పుస్తకంలో 10 ఉంటాయి వ్యాసాలు, 4 ఇచ్చి 1 రాయమంటాడు. మనం కంఠస్థం చేయాలి, 10 చేయటం వల్ల అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా ఇంపార్టెంట్ అని ఆలోచించి ఆలోచించి 3 కంఠస్థం చేసి పెట్టుకోవడం. కొంతమంది 2తోటే సరిపెట్టేవారు, కొంతమంది అయితే 1 అబ్రహాం లింకన్, అది కంఠస్థం చేసేయటం. పరీక్ష హాల్లోకి వెళ్తే ఆ 4లో అబ్రహాం లింకన్ ఉంది, అమ్మాయ పని అయిపోయింది, అది రాసేయటం. ఈ రకంగా కంఠస్థం చేసుకుని వెళ్ళాడు ఒక అతను. అది దొరికింది అక్కడ, అనుకున్నది వచ్చేసింది అక్కడికి. రాసిద్దామంటే గుర్తురాదండి,
అందరూ కంఠస్థం అందరితోకంటే ఎక్కువ బాగా కంఠస్థం చేశాడు, గుర్తు రాలేదు. రాద్దామంటే ఒక్క ముక్క కూడా గుర్తు రాలేదు. అరే పేరా మొదలు ఏమిట్రా అంటే వాడు సణిగాడు, వీడికి పేరా మొదలు అందించాడు. వన్స్ అపాన్ ఎ టైమ్, వన్స్ అపాన్ ఎ టైమ్, తర్వాత మళ్ళీ గుర్తురాదు. మైండ్ బ్లాంక్ అయిపోయింది. అతను మంచి బుద్ధిమంతుడు, కష్టపడి చదువుకున్నవాడు, మైండ్ బ్లాంక్ అయిపోయింది, పరీక్ష ఫెయిల్ అయ్యాడు. ఏమిట్రా ఇలా అయింది నీకంటే, ఏం చెప్తాం, ప్రారంభం ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిసి రాలేదు. కాబట్టి ఈశ్వరానుగ్రహము లేనిదే కర్మకి కర్మఫలము దక్కదు అని తెలుసుకుని నా అనుగ్రహాన్ని సంపాదించి మత్ప్రభక్తిని చేస్తే వాళ్ళు నా అనుగ్రహాన్ని పొందుతారు. పొందితే అదే ప్రసాదము, మత్ప్రసాదాత్. అదే ప్రసాదము అంటే, ప్రసాదం అంటే ఈశ్వరుని ప్రసాదం అంటే ఏమిటనుకుంటున్నారు, లడ్డూలు దధ్యోదనాలు అలా అలా అనుకుంటున్నారు. అలా కాదు, లడ్డూలు దధ్యోదనాలు అవన్నీ ఊరికే సింబాలిక్. ఈశ్వరుని అనుగ్రహానికి సింబల్ లడ్డు తీయగా ఉంటుంది కదండి. మనం చేసుకున్న మంచి కర్మకి మంచి ఫలము లభించినప్పుడు తీయగా ఉంటుంది, అందుకోసం పెసరంత లడ్డు. ఎనీవే, సో మనకి సుఖం వస్తుంది. సుఖం వచ్చినప్పుడు ఈశ్వర ప్రసాదము, ఇది ఈశ్వరుని యొక్క ప్రసాదము అని మనం గ్రహిస్తాం. పరీక్ష రాసిన వాడు బాగా రాసేసి, అమ్మయ్యా బ్రతుకు దేవుడా అన్నీ గుర్తొచ్చాయి అని వాడు పరీక్ష పాస్ అయిపోయాడు. ఇంకొకడు వాడికి గుర్తు రాలేదు, అంటే ఆ ప్రసాదము లభించలేదు. అలా అవుతుంది జీవితంలో. కాబట్టి జీవితంలో కష్టపడి పనిచేసి కూడా మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాము, మనం కష్టాల్లో పడిపోతాం. మనకి రాదగ్గ కష్టము ఇది కాదు అని ఊళ్ళో ఎవరిని అడిగినైనా చెప్తారు. ఏమంటే ఆయనకి కష్టం వచ్చింది కదా, ఆయనకి రాదగ్గ కష్టమేనా ఇది అని మీరు ఊరు మొత్తం అడగండి. అందరూ కూడా అబ్బాయి ఆయన చాలా సజ్జనుడండి, ఆయనకి రాదగ్గ కష్టం కాదిది అని ముక్త కంఠంతో చెప్తారు. కానీ ఆయనకి ఆ కష్టం వచ్చింది. అలా అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో ఈ కష్టము మనకు ఈశ్వరుని ప్రసాదము. ప్రసాదం ఎప్పుడు తీయగానే ఉండక్కర్లా, అప్పుడప్పుడు చేదుగా కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు బాగానే ఉంటుంది, వడానే పెడతారు, పళ్ళు పోతాయి, పళ్ళు విరిగిపోతాయి, వెంటనే డెంటిస్ట్ దగ్గరికి పరిగెత్తాలి. దాన్ని పోనీ ఏదో కింద మీద పడి సాగతీసి నవిలితే రుచి ఉండదు, ఏముండదు. వీళ్ళ మోహం ఇచ్చా ఇదేం ప్రసాదం అండి, దాన్ని ఏదైనా కొంచెం మోడిఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ప్రసాదం అలా ఉంటుంది. స్వామీజీ వెంకటేశ్వర ప్రసాదం అని ఒక అట్ట ఒకటి ఇచ్చాడు నాకు, ఈ అట్టలు నేను ఏం చేయరా అంటే ప్రసాదం వాళ్ళే అంటాడు, ప్రసాదం కాదు అట్ట. అస్తు, అప్పుడప్పుడు ప్రసాదం అలా కూడా ఉంటుంది, దుఃఖరూపంగా ఉంటుంది ప్రసాదం. ఇది కూడా ప్రసాదమే. మనకి సన్మానం జరిగిందనుకోండి, ప్రసాదమే. అప్పుడప్పుడు సన్మానమే కాదు అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమంది తిడతారు. ఈ తిట్టి వాళ్ళంటే నాకు పరమ ప్రీతి. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, మనని తిట్టి వాళ్ళు మనకి బెస్ట్ ఫ్రెండ్స్. మనని పొగిడి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఫ్రెండ్సే, కానీ తిట్టి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు తిట్టిన తిట్టు కరెక్టా తప్ప, కరెక్ట్ అనుకోండి మరి తప్పు దిద్దుకోవాల్సిన అవకాశం ఉన్నది, వాడు మనకి గుర్తు చేశాడు దిద్దుకునేందుకు. ఒకవేళ వాడు తిట్టిన తిట్టు తప్పు అనుకోండి, అప్పుడు మనం చింత చేయాల్సింది ఏమీ లేదు, మన పాప ప్రారంభం పోతుంది అవతలకి. వాళ్ళు మనకు ఉపకారమే చేస్తున్నారు, మనం అహంకరించకుండా హెచ్చరిక చేసినట్టే అవుతుంది. ఇప్పుడు వాడు ఏదో తిడతాడు, ఆ తిట్టు కరెక్టా తప్ప, తప్పు, వాట్ ఈస్ ది ప్రాబ్లం, నో ప్రాబ్లం, కాదు కరెక్ట్, దెన్ ఐ షుడ్ రికగ్నైజ్ ఇట్ అండ్ చేంజ్ ఇట్. కాబట్టి మన తిట్టి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు పరమమిత్రులు. మన పొగిడి వాళ్ళు మిత్రులైతే తిట్టి వాళ్ళు పరమమిత్రులు. ఆ విధంగానే మనకి సుఖం వస్తే ఈశ్వరుని ప్రసాదము, దుఃఖం వచ్చినా కూడా ఈశ్వరుని ప్రసాదమే. అలా ఎవళ్ళు స్వీకరిస్తారో వాళ్ళే యథార్థమైన భక్తులు. మత్ ప్రసాదాత్.
అటువంటి భక్తిలో ఉన్నవాడు జ్ఞానమును పొందును. వివేక జ్ఞానం జ్ఞానప్రాప్తి క్రమేణ ఆ ఈశ్వరుని యొక్క ప్రసాదము ఎన్నటికీ వ్యర్థము అవదు. అవడికి ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము కలిగి తీరును. అవి తెలుస్తుంది. ఇది దేహము ఇంద్రియములు మనస్సు ఇదంతా గుణ సముదాయము గుణముల కార్యము. మనము దీని ఎడల వివేకంతో ఉండాలి తప్ప మమేకమై ఉండరాదు అని తెలిసిపోతుంది వాడికి. ఆ ఇన్సైట్ వచ్చేస్తుంది. ఇన్సైట్ రావడం చాలా కష్టం. నేను చాలా పెద్ద పెద్ద పండితులను చూశాను, కానీ వాళ్ళలో ఆ ఇన్సైట్ ఉందా అంతర్దృష్టి ఉందా అని అని మనకి అలాగే అని అని దాఖలా ఏమీ కనపడదు. అయ్యో మహావిద్వాంసుడే కానీ ఆ ఇన్సైట్ లేదే ఈయనలోనూ అని నేను అనుకున్నా. ఒక వేదాంత పండితుడు కలిశారు నన్ను, మంచి పండితుడు మహావిద్వాంసుడు. ఏమి శాస్త్రిన అంత కులాసానా, అంత ఏం జరుగుతోంది, అంత బాగా జరుగుతుంది అంటే బాగా జరుగుతుందండి. నేను ఇప్పుడు యజుర్వేదంలో రెండో అష్టం వల్లిస్తున్నాను అని చెప్పారు. రెండో అష్టం నేను వల్లించాను. అంత కామ్యకర్మల పుట్ట, దానికి ప్రారంభంలో విద్యారణ్య స్వామి సాయణ భాష్యంలో పైన అవతారిక ఏమైనా ఉంటుందంటే అస్మిన్ ద్వితీయ అధ్యాయే కేచన కానిచన కామ్యాని కర్మాణి వర్ణీయంతే అని ఉంటుంది. ఈ రెండవ అధ్యాయంలో కొన్ని కామ్యకర్మలు వర్ణించబడుతున్నవి. ఏమంటే వేదాంత శాస్త్రం అంతా తల్లకిందులుగా వల్లించిన వాళ్ళకి ఇప్పుడు ఈ కామ్యకర్మల గ్రంథాన్ని వల్లించుకుంటూ కూర్చోవాలని అనిపించిందంటే ఆ ఇన్సైట్ రాలేదన్నమాట. నేను నోటిదాకా వచ్చింది, ఏమంటే మీకు వల్లించడానికి అది తప్ప ఇంకేది దొరకలేదా అని నోటిదాకా వచ్చింది. ఆయన పెద్ద పండితుడు, ప్రసిద్ధి గలవారు లోకంలో, చుట్టూ 10 మంది ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఈ పుల్ల మాట నేనెందుకు మాట్లాడాలని నేను నోరు మూసుకూరుకున్నాను. ఆ ఇన్సైట్ లేదంతే. అంటే అర్థం ఏమిటి, ఈశ్వర కృప ఎక్కడో లోటు వచ్చింది. కాబట్టి అలా కాకుండా కొంతమంది ఉంటారు వాళ్ళు పెద్ద పాండిత్యము తక్కువ, సంస్కృత పాండిత్యము తక్కువే, గ్రంథాలను అధ్యయనం చేసిన సందర్భము తక్కువే, కానీ వాళ్ళలో ఒక గొప్ప వివేకము ఆత్మానాత్మ వివేకము అలా ప్రకాశిస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళని చూస్తే ఈయన ధన్యుడురా, ఎంత వివేకం గలవాడు అని మనకు అనిపిస్తుంది. అంటే ఆ ఈశ్వరుని యొక్క ప్రసాదము వారి యందు ఆ అంతర్దృష్టి రూపంగా ఉన్నది. కాబట్టి మత్ప్రసాదాత్ జ్ఞానప్రాప్తి క్రమేణ ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము, దాని వలన హృదయంలో ఆత్మానాత్మ వివేక జ్ఞానము ఉదయించుట, ఆ క్రమంలో మానవులు గుణాతీతులు అగుదురు, గుణాతీతాహ గుణములను దాటివేస్తారు. అంటే గుణముల యొక్క బంధాన్ని వదిలిపోతుంది, అంతే పడిపోతాయి, బంధం పోతుంది. డబ్బు మీద వ్యామోహం పోయిందనుకోండి, డబ్బు అంటే ఏ రకమైన మమకారం లేకపోవడం, డబ్బు అంటే డబ్బు మీద ద్వేషం ఉండకూడదు. ద్వేషం అంటాం లేదు నేను, మమకారం ఉండదు. అంటే డబ్బు అలా బుట్టలో పారాయి, వేస్ట్ బుట్టలో పారాయి, అది కాదు, తప్పది, చాలా తప్పది, అలా చేయకూడదు. లక్ష్మి అలా చేయకూడదు. డబ్బు ఇది మన చేతికి వచ్చిందే తప్ప ఇది మనది కాదు. ఇది ఆ టైంకి చేతికి వచ్చింది, ఎప్పుడో దీన్ని బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేప్పుడు మహానందంగా పంపించేయటం, వచ్చినప్పుడు ఓహో ఇది ఒకటి వచ్చిందా, కానీ దీన్ని మనం సర్దుబాటు చేయాల్సిన ఒక పని మన పడింది అని భద్రంగా తీసి జేబులో పెట్టి అది వెళ్ళిపోయే టైం వచ్చిన అమ్మాయ్యా పంపించేయడం, ఫ్రీడమ్. అదే మోక్షం అంటే అలాగే ఉంటుంది. మోక్షం అంటే కొమ్ములు ఏవో వస్తాయని మీరు అడుక్కోద్దు. మోక్షం అంటే ఫ్రీడమ్, ఫ్రీ అయిపోతారు. మీకు ఎప్పుడైనా ఎవరైనా తిడుతుంటే వాళ్ళ మీద ప్రేమ కలిగిందా మీరు చూసుకోండి. మీరు వెంటనే నాతో ఎస్ అని చెప్పద్దు, ఏమో మీరే పరిశీలించి చూసుకోండి. ఎవళ్ళైనా మిమ్మల్ని తిడుతుంటే ప్రేమ కలిగిందా, ఆ తిట్టి వాళ్ళ మీద, వాడు తిరుగుతున్నదంతా తప్పని తెలుస్తూనే ఉంటుంది, అయినా కూడా అయ్యో పాపం
మనస్సులో ఎంతో క్లేశం ఉండబట్టే కదా అలా మాట్లాడుతున్నారు. లోపల ఎంత మథన పడుతో ఈ రకమైన కాలుష్యాన్ని వెలువరిస్తున్నారే. ఎవడైనా వాంతి చేసుకుంటున్నాడు అనుకోండి, అయ్యో పాపం ఎంత కష్టపడ్డాడో, పొట్టలో ఇబ్బంది కలిగి వాంతి చేసుకుంటాడు కదా. అలాగే ఎదరవాళ్ళు తిట్టుతున్నారంటే అది మనస్సు చేసే వమనానికి తిట్టు అని పేరు. ఆ మనస్సులో ఎంత మథనం ఉన్నదో, అయ్యో పాపం అని మీకు ప్రేమ కలిగిందా చూసుకోండి. మీరు కలిగితే మోక్షం, దాని పేరే మోక్షం, ఫ్రీడమ్. అలా ఉంటుంది ఫ్రీడమ్ అంటే, యూఆర్ ఫ్రీ. ఆ తిట్టుతున్నవాడు కంగారు పడిపోతూ ఉంటాడు తప్ప, తిట్లు తినేవాడికి నవ్వు తప్ప వేరే ఏమి ఉండదు, ఫ్రీ. అటువంటి మోక్షము, ఆ జ్ఞానం వల్ల వచ్చే మోక్షము కేవలము ఈశ్వరానుగ్రహము వల్ల మాత్రమే లభిస్తుంది. మోక్షం గచ్చంతి. ఓకే, కిము వక్తవ్యం, ఆత్మనస్తత్వమేవ సమ్యగ్ విజానంతే. విజానంతః ఇతి. ఏమండి, కర్మ చేసి ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే మనకి కర్మఫలం వస్తోంది కనుక సుఖం వచ్చినా ఈశ్వరానుగ్రహమే, దుఃఖం వచ్చినా ఈశ్వరానుగ్రహమే అని తెలుసుకున్న వాళ్ళకి క్రమంగా ఆ గుణముల బంధము తొలగిపోయి మోక్షం వస్తుంది అని చెప్పగా అని చెప్పారు కదా. సాక్షాత్తుగా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న వాళ్ళకి మోక్షము కరతలామలకము అని వేరే చెప్పాలా? అక్కర్లేదుగా. సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి కూడా మేము ఉద్యోగాలు ఇస్తున్నాము అని అన్నప్పుడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ పాస్ అయిన వాడికి ఉద్యోగం వస్తుంది అని వేరే చెప్పాలా? చెప్పక్కర్లేదు కదా. అలాగే కర్మని మీరు ఈశ్వరార్పణ బుద్ధితో చేసి కర్మఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా గ్రహించటం అభ్యాసం చేయండి, మీరు గుణబంధం నుంచి బయటపడి మోక్షాన్ని పొందేస్తారు అని చెప్పారు. అలాగే చెప్తుంటే కర్మలు చేసి వాళ్ళకే మోక్షము కరతలామలకమని చెప్తూ ఉండగా, ఎవరైతే ఆత్మస్వరూపాన్ని కరెక్ట్గా తెలుసుకుంటారో, ఆత్మనః తత్వమేవ సమ్యగ్ విజానంతః, ఆత్మస్వరూపాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. కరెక్ట్గా తెలుసుకోవడం అంటే ఏమిటి? దేహధర్మములైన జనన మరణములు ఆత్మస్వరూపానికి లేవు. ప్రాణధర్మములైన దప్పిక ఆకలి, అశనాయ పిపాస అంటారు. పిపాస అంటే దప్పిక, అశనాయ ఆకలి, ఈ రెండు కూడా ఆత్మస్వరూపానికి లేవు. మనోధర్మములైన సుఖదుఖములు ఆత్మస్వరూపమునందు లేవు. అహంకార ధర్మములైన కర్తృత్వ భోక్తృత్వములు ఆత్మస్వరూపమునందు లేవు. ఆత్మ ఆకాశము వలె నిర్మలమైన వ్యాపకమైన దేశకాలములకు అతీతమైన ఎరుక, సాక్షి చైతన్యము అని తెలుసుకోవాలి. దీన్ని సమ్యజ్ఞానము అని అంటారు. ఇటువంటి సమ్యజ్ఞాన నిష్ఠులు మోక్షమును పొందుతారు అని వేరే చెప్పాలా? చెప్పండి, వేరే చెప్పాలా? అక్కర్లేదు. కిము వక్తవ్యం, చూడండి ఎలా అంటారు. కర్మ నుండి మోక్షం వస్తోంది, భక్తి నుంచి మోక్షం వస్తోంది అని చెప్పినప్పుడు ఆత్మ సాక్షాత్కారం ద్వారా మోక్షం వస్తుంది అని వేరే చెప్పాలండి? చెప్పక్కర్లేదు. పైగా అక్కడ వాక్యాన్ని మీరు చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. కర్మ నుంచి మోక్షానికి వచ్చేవాళ్ళు జ్ఞానం ద్వారా మోక్షానికి వచ్చారు, భక్తి నుంచి మోక్షానికి వచ్చేవారు కూడా జ్ఞానం ద్వారానే మోక్షానికి వచ్చారు. అలాంటిది స్వతహాగానే జ్ఞానములో నిష్ట పండిపోయినటువంటి మహాత్ములు వారు కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పాలండి? చెప్పక్కర్లేదు. కిము వక్తవ్యం అంటే ఆత్మస్వరూప జ్ఞానము అంత గొప్పది. మీరు జీవితంలో ఏదైనా సవాళ్లను ఎదుర్కొనే సందర్భంలో మీరు ఆత్మస్వరూపాన్ని విచారం చేసుకుంటే మీకు ఆ సవాలుకి పరిష్కారం లభిస్తుంది, లభించి తీరుతుంది.
మీరు ఆత్మస్వరూప విచారం చేయకుండా సవాలు ఎక్కడున్నది, సవాలు ఎక్కడున్నది, ఇక్కడ ఉన్నది. పరిష్కారం ఎక్కడుంటుంది, ఇక్కడ ఉంటుంది. సవాలు ఇక్కడను పరిష్కారం అక్కడ ఉంటుందా? అక్కడ అని ఎందుకన్నానంటే, వాడు పరీక్ష రాస్తున్నాడు, పరీక్షలో ఏమనుంది, ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద టూ సైడ్స్ ఆర్ 3 and 4, వాట్ ఈస్ ది లెంగ్త్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అని ఉంది. అలా చూశాడు. అక్కడ ఉంటుందండి సమాధానం? అక్కడ ఉండదు. నేను చెప్పాను, అరే మూర్ఖుడా, అక్కడ చూస్తావేమిటి అంటే ఇది నాకు సమాధానం దొరకట్లేదండి. మళ్ళీ చదువు, అది మళ్ళీ చదువు, చదువు. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏ థీరం వర్తిస్తుందిరా అంటే పైథాగరస్. వచ్చింది అప్పుడేనా? ఓకే. ఏమిచ్చాడు? సైడ్స్ ఇచ్చాడు, ఏ బి ఇచ్చాడు. పైథాగరస్ థీరం ఏమిట్రా? సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి పెట్టు, దాంట్లో పెట్టు. వచ్చేసిందండి, అలా ఉంటుంది. ఎప్పుడు కూడా సవాలు ఇక్కడ ఉన్నప్పుడు పరిష్కారము అక్కడ ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే, సవాలు ఏదో వస్తుంది, సవాలు అంటే ఏదో దుఃఖం, ఏదో బెంగ వస్తుంది, ఏదో కష్టం వస్తుంది మనస్సుకి, అప్పుడు బస్సులు రైళ్ళు ఎక్కి తిరుగుతూ ఉంటారు. ఫలానా తొత్తరమూడిలో ఎవడో బాబా ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తాయెత్తు ఏదో ఇస్తే మన భయాలు పోతాయని తొత్తరమూడి పోతాడు. వీడు తొత్తరమూడిలో బాబా ఉంటాడు, ఏమీ అభ్యంతరం లేదు, తాయెత్తు కూడా ఇస్తాడు, కానీ వీడి భయం అక్కడికి పోతుంది, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. జనులు తత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా సవాలు కనుక వచ్చినట్లయితే దాని పరిష్కారం మీ హృదయంలో ఉంటుంది. మీకు రహస్యం చెప్తా, ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, శరీరానికి అనారోగ్యాలు వస్తాయి పెద్ద వయసు వచ్చేప్పటికీ. అనారోగ్యం వస్తే మనం ఏం చేస్తాం, పరిష్కారం కోసం పరుగులు తీస్తాం, హాస్పిటల్కి పరుగులు తీస్తాం, డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, డాక్టర్ దగ్గరికి రికమెండేషన్తో పరిగెడతాం. ఇది డాక్టరా, ఆ డాక్టరా, వీడికి ఫోన్ చేసి, వాడికి ఫోన్ చేసి చాలా ఇబ్బందులు పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మందు పొందే వరకు తంటాలు పడతాం. అదంతా పడాల్సిందే, దాంట్లో సందేహం లేదు, అవసరమే అదంతా. కానీ మీరు సంగతి మర్చిపోకూడదు, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా దాని పరిష్కారం మీ హృదయంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇది అనారోగ్యం వచ్చింది, మనం ఇది దేహము, దేహము కాబట్టి దేహానికి రోగం సహజము, అస్తు, ఈ అనారోగ్యాన్ని కూడా నేను ఈశ్వరుని ప్రసాదంగా స్వీకరిస్తున్నాను అని ముందు తనకి తాను చెప్పుకోవాలి. నటించడం కాదు, యు ఆర్ నాట్ ప్రిటెండింగ్, యు ఫీల్ ఇట్. ఓకే ఓకే, నౌ వాట్? జ్వరం వచ్చింది, టెంపరేచర్ 100, 101 ఉంది, దీనికి మందు వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఫలానా డాక్టర్ దగ్గర. సరే, బయలుదేరు, ఎవరిలో సహాయం తీసుకుని వెళ్ళడం, మందు ఇస్తాడు. ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి, ఆ మందు వేసుకుని, సరే మన కర్తవ్యాన్ని మనం చేసినాము, ఈ పైన ఆ ఈశ్వరుని అనుగ్రహము మందు పనిచేసి దేహము ఆరోగ్యాన్ని పొందుతుంది అని మళ్ళీ ఇంకోసారి ఈశ్వరుణ్ణి స్మరించుకుని అలా విశ్రాంతిగా ఉండిపోవడం, మీకు తగ్గిపోతుంది. మీరు ఆ పని చేయడం మానేసి, మీరు మీ హృదయంలోకి తొంగి చూడడం మానేసి, ఇదిగో జ్వరం వచ్చింది లేకపోతే రోగం వచ్చింది, ఈ రోగానికి ఎక్కడో పరిష్కారం ఉంటుంది, ఆ డాక్టరా ఈ డాక్టరా అని గెంతులు, కోతి గెంతులు వేసినట్టుగా గెంతులు వేస్తే మీ రోగం మరింత ఇబ్బంది పెడుతుంది తప్ప మీకు పరిష్కారం లభించదు. కాబట్టి ఎటువంటి సవాలు వచ్చినా సరే అలాగ హృదయంలో దానికి పరిష్కారం ఉంటుంది. బయట ఉండదా అంటే, బయట ఉండేది ఏదో ఉంటుంది, బయట ఉండేది అవసరమే, కానీ మీరు హృదయంలోకి చూసి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని మీరు అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ నాలెడ్జ్, వితౌట్ సెల్ఫ్ నాలెడ్జ్ దేర్ ఈజ్ నో బేసిస్ ఫర్ థాట్ అండ్ దేర్ ఈజ్ నో బేసిస్ ఫర్ యాక్షన్.
ఏదో ప్లాన్ వేసి పని చేయాలి కదా. ప్లాన్ వేసి పని చేయాలంటే మీ గురించి మీకు తెలిసి ఉండాలి. మీ గురించి మీకు తెలియకుండా మీరు ఏం ప్లాన్ చేస్తారు, ఏమి పని చేస్తారు? మీ గురించి మీకు తెలియకుండా మీరు ఏం ప్లాన్ చేసినా, ఏది పని చేసినా అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. దానివల్ల విలువ ఏమి ఉండదు. మీ గురించి మీకు తెలిసి ఒక నిర్ణయం చేసుకుని ఆ పని చేస్తే వచ్చి ఫలం వస్తుంది, మీకు దాని నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి అత్యంత మౌలికమైన శారీరక సమస్యలతో మొదలెడి మనస్సుకి చాలా క్లేశాన్ని కలిగించేటువంటి జీవిత సమస్యల వరకు కూడా అన్నిటికీ పరిష్కారము హృదయమునందు, ఆత్మజ్ఞానమునందు ఇమిడి ఉంటుంది. ఈ సంగతిని మరువరాదు. తర్వాత మీకు ఇంకో రహస్యం చెప్తా. మీకు బయట వాళ్ళు చేసే హెల్ప్ చాలా తక్కువగా ఉంటుంది. బయట వాళ్ళు అంటే మిమ్మల్ని ఎవరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు అనుకోండి, మంచిది, ఎవరో పుణ్యాత్ములు హెల్ప్ చేస్తారు, డాక్టర్ ఏదో మందో ఇంజెక్షనో ఆయన ఇస్తాడు, ఆ హెల్ప్ తోటి మీ సమస్య పరిష్కారం అవ్వదు. అది సూపర్ఫిషియల్లే. అల్టిమేట్గా మీ హృదయంలో ఉండే బలంతో మీరు ఆ కష్టాన్ని నుంచి బయటపడగలుగుతారు. మీకు ఆ మనోబలం ఎక్కడి నుంచి వస్తుందండి? బయట నుంచి రాదు, డాక్టర్ దగ్గర నుంచి రాదు మనోబలం. అయితే డాక్టర్కి ఉన్న డిగ్రీలను బట్టి రాదు. ఎండి, ఎఫ్ఆర్, సిఎస్, ఎఫ్ఆర్ఏ అని ఉంటుంది. ఎఫ్ఆర్ఏ ఏమిటో తెలియని కూడా తెలియదు, ఎఫ్ఆర్సిఎస్ అంటే ఏమిటో తెలియదు. ఎండి ఆయన చాలా పెద్ద డాక్టర్ని మాత్రమే తెలుస్తూ ఉంటుంది, అంతకుమించి ఏం తెలియదు. ఆయన కూడా మీకు హెల్ప్ చేయలేకపోతాడు, ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాడు, కానీ మీకు ఆ విశ్రాంతిని మీ హృదయంలో ఉన్న ఆత్మస్వరూపం మాత్రమే ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ తన హృదయపు లోతులలో తరచి చూచుకుని తన స్వరూపాన్ని పట్టుకుని తన స్వరూపం నుంచి పొందే శక్తి ఏది గలదో అదియే మనల్ని గట్టెక్కిస్తుంది అనే సత్యాన్ని గుర్తించాలి. ఆత్మనాత్మానముద్ధరేత్, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఈశ్వరుని ప్రసాదమే అని తెలుసుకోగలగాలి. అంతేగాని ఊరికే ప్రసాదం భక్షయతి అని అలాగ ప్రసాదం పుచ్చుకుంటే ఏమవుతుంది? అంతంత ఎక్కువ ప్రసాదాలు తినక్కర్లేదు కూడా. ఆరోగ్య దృష్ట్యా కూడా ఒక్క విసరత ప్రసాదం సరిపడుతుంది. ఓకే, సో కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు సంసార బంధం నుంచి తేలికగా విముక్తిని పొందుతారు అని వేరే చెప్పాలండి, చెప్పక్కర్లేదు. అతః భగవాన్ అర్జునేన అపృష్టమపి ఆత్మనస్తత్వం వివక్షుః ఉవాచ. కాబట్టి ఈ 15వ అధ్యాయం ఆరంభంలో అర్జునుడు ప్రశ్న వేయకపోయినా, ప్రశ్న అడగలేదు, ఏమయ్యా శ్రీకృష్ణ ఆత్మస్వరూపాన్ని గురించి ఏదైనా చెప్పు అని అడగలేదు, అడగకపోయినా వీడు గనక తన స్వరూపాన్ని తాను తెలుసుకోగలిగితే వీడు కృతార్థుడైపోతాడు అని తెలుసున్నవాడు గనుక శ్రీకృష్ణుడు, వాడు ఏమడుగుతాడు? మీరు ప్రశ్నలు అడగమంటే మీరు ఏమి ప్రశ్నలు అడుగుతారు? ప్రశ్నలు అడగడానికి తగినంత సామర్థ్యం కూడా ఉండాలి కదా. కాబట్టి అర్జునుడు ఏ ప్రశ్న వేసినప్పుడు వేయడం అవసరం, ప్రశ్న వేయడం చాలా అవసరం. ప్రశ్న వేసినప్పుడు దానికి తగిన సమాధానం ఎలాగా చెప్పినాడు ఆయన. ఇప్పుడు ప్రశ్న వేయకున్నాను వీడికి, అర్జునునకు మనము ఆత్మతత్వమును, ఆత్మ అంటే మీరు, నీవు, నీవు అని నేను అన్నప్పుడు మీకేం తెలిసింది? అదే ఆత్మ. ఏం తెలిసింది అంటే మళ్ళీ మీరు పురాణం మొదలుపెట్టద్దు, మీకు ఏదో తెలిసింది కదా. నీవు అని నేను అన్నప్పుడు నేను అని మీకు అనిపించింది కదా, అదే ఆత్మ. అది మరి తెలుస్తూనే ఉంది కదా, తెలుస్తూ ఉంది, కానీ దాని ఎందు చాలా తప్పుడు అభిప్రాయములను చుట్టిపెట్టుకుని ఉన్నది. ఎదురుకుండా ఉంది, తెలుస్తూనే ఉంది. ఏమిటి పాము? తప్పుగా తెలిసిందా లేదా? ఎదురుకుండా ఉందన్నమాట ఖాయం, కానీ పాము అన్నమాట తప్పు. నేను అంటే ఏమిటో తెలుస్తూనే ఉంది, కరెక్ట్, కానీ ఏం తెలిసిందో చెప్పు. వద్దు, చెప్పొద్దు మీరు, ఎందుకంటే మీరు ఏది చెప్పినా తప్పే అవుతుంది.
కాబట్టి ఈ ఆత్మతత్వం అన్నది చాలా విడ్డూరమైనది. నేను అనేది తెలుస్తూ ఉంటుంది, కానీ ఆ నేను వీడికి అనేక విధముల తప్పుగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మస్వరూపాన్ని చెప్పవలసిన ఆవశ్యకత ఎంతయూ గలదు. కనుకనే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఊర్ధ్వమూలమిత్యాది. ఊర్ధ్వమూలం మనం మొదలుపెట్టి చెప్తున్నాడు. అందాము, శ్రీ భగవాన్ వాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. మహాప్రాణవర్ణాలని కొంచెం ఒత్తి పలికి జాగ్రత్తగా పలకాలి. ఊర్ధ్వ అనకూడదు, ఊర్ధ్వ అనాలి. భగవద్గీత రిసైటేషన్ కాంపిటీషన్లు అంటూ వస్తూ ఉంటాయి, వాళ్ళందరూ తప్పులుగా పలుకుతారు. ఎందుకు తప్పుగా పలుకుతారో తెలిసినా, వాళ్ళ చేతనం వాళ్ళకి చెప్పి ప్రాక్టీస్ చేయించినా ఆయన తప్పుగా పలుకుతాడు. అక్కడ ఉంది అసలు సమస్య, అక్కడి నుంచి వస్తుంది. ప్రాక్టీస్ చేసిన ఆయన చేయించిన ఆయన కరెక్ట్గా చెప్తే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఒక ఆయన భగవద్గీత రిసైటేషన్ పోటీలకి బహుమతులు ఇవ్వాలి మీరు, వచ్చి మా సభకు అధ్యక్షుడుగా రండి అని కోరారు నన్ను. అంటే నేను అన్నాను, ఎవళ్ళు చేయించారండి రిసైటేషన్ అంటే, నేనే చేయించాను అన్నాను. ఓహో, అలాగా ఏ అధ్యాయం చేయించారంటే 15 అధ్యాయం చేయ మొదటి శ్లోకం ఒకసారి అనండి చూస్తాను నేను. అంటే ఆయన అన్నాడు, మీ పిల్లలందరూ కూడా ఇలాగే రిసైటేషన్ చేస్తారా అంటే, ఇలాగే చేస్తారండి. మరి మీరు తప్పు చేశారు, వాళ్ళందరూ కూడా తప్పే చేస్తారు. కొంచెం ఈ రకమైన ఛాదస్తో ఉంటుంది. కనుక స్పష్టంగా మహాప్రాణవర్ణాలను ఒత్తి పలకాలి. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, నెక్స్ట్ క్లాసు మళ్ళీ సండే, అంటే 20th 20th తారీఖు.